ఎలా అయితే మనం బీచ్ కడికి వచ్చేసాం, బీచ్ వ్యూ చూడాలనుందా మీకు. ఎక్కడ వర్షం అంతా అక్కడ వేసి కూర్చోవచ్చు మంచిగా. గోమాత ఫోన్ దర్శనం అవ్వదు కానీ అది యాప్ ఉంటుంది కదా, సర్క్యూట్ సర్క్యూట్ అయిపోతుంది. రత్నేశ్వర స్వామి గుడి చూసారా, విలేజ్ రోడ్స్ లైక్ దిస్ వి హ్యాపన్ హియర్. ఎంతనే ఇలా వర్షంలో ఇలా ఊర్లో వెళ్తూ ఉంటే మంచి భలే ఉంటుంది క్లైమేట్. ఇటువంటి ఏమైనా అనిపిస్తుంది కార్ ఉంటే బాగుంటారు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కోట్ అన్నా తెచ్చుకున్నాం కదా రాదు. వర్షం అయితే సాగు కొట్టేస్తుంది. ఈ వర్షం పడదాం అనుకున్నాం యాక్చువల్గా. మంచి వర్ష పడే టైంలో ఆగింది కదా బయలుదేరం, బీచ్ కాడ ఎలా ఉంటుంది బీచ్ చూపించాలి. కానీ వర్షం పట్టి ఆశ నిరాశ చేసినా ఇంకేం చేంజ్ పే కొట్టాలి. మూడు దగ్గర ఆగుదాం, నువ్వు వస్తుంది లేకపోతే దగ్గర చూసి నీకు కూడా తెలుసా, నాకు నిన్న మొన్న టేస్ట్ వెళ్ళదు జలిబంటే అది ఈరోజు తెలిసింది నాకు ఎలా అనుకున్నా ఇంట్లో అది పెట్టాం కదా నిన్న మొన్న ఏంటి స్మెల్ స్మెల్ రాలా. ఈరోజు పొద్దున లేచి మంచిగా మొహం కడుతూ ఇంటికి వెళ్తే మంచిగా స్మెల్ వచ్చింది అనమాట. అప్పుడు బాగా అమ్మాయి సెట్ అయిపోయింది అనుకున్నా. చెరిగిల్ మా విలేజ్ రోడ్లు చూసారా, పేరుపాలెం విలేజ్ రోడ్ ఎక్కడంటే మూడు దగ్గర. వావ్ వాట్ ఏ రోడ్స్, హ్యాండ్స్ ఆఫ్ టు గవర్నమెంట్, హ్యాండ్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సి ఎంత బాగున్నాయి రోడ్లు అసలు. ఇక్కడ రాదు అసలు రాదు ఇక్కడ రాదు అక్క. చలో వర్షం ఎలా అయితే తగ్గిదట్లేదు ఇంకా.
నేను డబ్బులు కొట్టినట్టున్నారు కదా, పెట్టలు కొట్టేసింది తిరిగి అంటున్నారు బాగా. ఇట్లాడు కూడా మీ క్లాస్ పెట్టా కాదు. రాహుల్ గారు పొద్దునుంచి నుంచుని కాలర్ కొట్టుకున్నట్టు అయింది లాస్ట్కి. దర్ద్ర నా కొడుకు అవును అవును నేను సుక్కలు కనిపించింది. బీచ్కి వెళ్తారంటున్నారు దా క్లాస్ బీచ్ వాళ్ళకి ముందుకు వెళ్ళిపోయి పేరు పొంది అంటారు మందే ఎవడన్నా చెప్తాడు వర్షం పడితే క్లైమేట్ వేరు కావాలి. విష్ణుగాడు ఎదురుమో వరగండి ఇరవై వస్తున్న యూట్యూబ్ లో కనపడతారు కానీ మొత్తం కొట్టేసి పోయాడు. వర్షం ఎక్కువైపోతుంది ఇంకా ఫోన్ నుంచి ఇంకా తీలేకపోతున్నాను. బీచ్ కడికి వెళ్ళినారు తీద్దాం ఓకేనా బాయ్. ఎలా అయితే మనం బీచ్ కడికి వచ్చేసాం, బీచ్ మీరు చూడాలనుందా మీకు ఖచ్చితంగా కదా, హెయిర్ స్టైల్ కొంచెం చూసుకుంటున్నా ఏమనుకుంటున్నా బీచ్ చూడాలన్నా మీకు. ఏది బీచ్ కనిపిస్తుందా బీచ్? యాక్చువల్గా దూరంగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే బీచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయ్యో బీచ్కి వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలి. ఒకరోజు పని కట్టుకుని ఒక 3-4 డేస్ టైం పెట్టుకుని మరి టైం కుదుర్చుకుని లేకపోయినా సరే బీచ్కి వస్తారు. ఇక్కడ బీచ్ దగ్గరలో ఉన్న ఊళ్ళో వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఏ పక్కనే కదరా ఎందుకురా మనకు బీచ్, ఏముంది బీచ్లో, అసలు ఏముంది బీచ్లో అని అనిపిస్తుంది ఎవరు సొంత ఊర్లో వెళ్ళుకుంటే. మాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ 10-15 ఉంటుంది. అలా అనిపిస్తుంది అన్నమాట, సొంత ఊర్లో ఎవరికైతే బీచ్లు ఉంటాయో వాళ్ళకి అలాగ అనిపిస్తుంది. యాక్చువల్గా ఊర్లలో బీచ్ లేని పరిస్థితి, యాక్చువల్గా హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తప్పించి నీళ్ళున్న ప్రదేశాల్లో తక్కువ ఉన్నాయి కానీ హైదరాబాద్ దాటి 200-300 కిలోమీటర్స్ వెళ్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వచ్చేసేటప్పటికి చాలా ఉంటాయి వాటర్ ఫ్లోటింగ్ ప్రదేశాలు ఇవన్నీ. ఇక్కడ ఎవరికైనా అంతే ఈ క్లైమేట్ ఇవన్నీ బాగుంటాయి సీనరీస్ ఇవన్నీ, కానీ వీళ్ళకి నచ్చదు అనమాట ఈ ఊర్లో వాళ్ళకి. ఓకే బీచ్ దగ్గరికి వచ్చాం, బీచ్ చూడండి ఫస్ట్. చూసారా బీచ్ ఎంత అందంగా ఉంది, క్లైమేట్ ఏమో వర్షం పడతా ఉంది, అంటే లైట్గా చినుకులు పడుతుంది ఈ వర్షాకాలంలో. ఈ క్లైమేట్ చూసారా అమ్మా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంత అసలు బీచ్ వైబ్స్. ఇక్కడ చూడండి ఒక బ్యాచ్ మంచిగా వేసుకుని వచ్చినట్టు ఉన్నారు మంచి డ్రింకింగ్. ఏంటి అంజిబాబు గారు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి.
ఎందుకు అనిపిస్తుంది అది ఏమి చెప్పాలి కదా మీకు ఎలా ఉందో చెప్పండి. బాడీ నుంచి ఫైవ్ డేస్ కింద చల్లగా ఉందంట, హీట్ లేదంట బాబు. ఏం కావాలా? హీట్ కావాలి, హీట్ కావాలంట. అంతే మరి వర్షం టైంలో వస్తుంది, మరి చల్లగానే ఉండక మరి ఇంకెలా వస్తుంది? చల్లగుంటే కరోనా వస్తుంది. ఓ షిట్, చల్లగుంటే కరోనా వస్తుంది అంట. నిజంగా సూపర్ అబ్బా బీచ్. నిజంగా బీచ్ ఉండే ఏరియాలకి అయితే ఈ టైంలో, ఒకప్పుడైతే అంత పాపులారిటీ లేదు కానీ బీచ్కి ఈ 2-3 ఇయర్స్ నుంచి బాగా పాపులారిటీ వచ్చినారే. బీచ్ ఫెస్టివల్, బీచ్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచే. వైఎస్ఆర్ ఏసు బీచ్ పెట్టారు బాబు, దీని పేరు పేరుపాలెం బీచ్ అనమాట. ఇది వైఎస్ఆర్ ఏసు బీచ్ పెట్టారు, బాగా చేశారు. తమన్ ఎవరెవరు వచ్చారు అప్పుడు? పాయల్ రాజ్పుత్, తమన్, ఇంకా గీతామాధురి వచ్చినట్టు, నివేదా పేతురాజ్, నివేదా పేతురాజ్, ఇంకా చాలామంది ఇండస్ట్రీలో మ్యూజిక్ పాటలు పాడేవాళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట. బాగా చాలా బాగా చేశారు ఫెస్టివల్ అప్పుడు. ఇయర్ కూడా చేస్తారా? ఇయర్ కష్టం అవుతుంది, ఎందుకంటే కరోనా వచ్చి మొత్తం కోవిడ్ COVID-19 అంటాం మన ఎంజాయ్మెంట్ ఆపడానికి. COVID-19 దరిద్రం అంతా వచ్చింది మనకి ఈ COVID-19 వల్లే కదా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అరే నీళ్ళు పైకి వచ్చినారా బాగా? చూసారా బీచ్ అందరూ గోవా 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 అంటారు కానీ బాగా బీచ్ని మించిన బీచ్. చూసారా అసలు ఎంజాయ్మెంట్ అంటే అది అలా ఉండాలి. యాక్చువల్గా ఒకటి చెప్పాలేంటంటే, ఇక్కడ సొంత ఊర్ల నుంచి వచ్చి చూసేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక 1 ఇయర్ బ్యాక్ దాకా ఎవరు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా తక్కువ ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇక అందరికీ తెలిసి ప్లేసెస్ ఇవన్నీ బీచ్ ఫెస్టివల్ చేయడము అందరికీ కొంచెం పాపులారిటీ ఎక్కువ అనేది పెరుగుతుంది అన్నమాట. బీచ్కి పాపులారిటీ అనేది పెరుగుతుంది, కొంచెం డెవలప్ అయితే అవుతుంది ఈ మధ్యలో. ఇంతవరకు సముద్రాలు అంటే వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ ఇవే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అది ఎలా అంటే వైజాగ్ ఫేమస్ కాబట్టి ఆ వైజాగ్ సిటీ మీద ఉన్నది అది అలాగా బీచ్లకి వెళ్ళింది. ఇక్కడ మరి చిన్న చిన్న ఊర్లు కదా, చిన్న చిన్న ఊర్ల మూలన్నీ ఈ బీచ్లు అంత ఫేమస్ అవ్వడానికి అంత స్కోప్ లేకుండా పోయింది, పట్టించుకునేటోళ్ళు లేరు ఫస్ట్. యాక్చువల్గా ఈ మధ్య ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు అన్నమాట బీచ్ ఫెస్టివల్ అని. ఇక్కడ చాలా బాగా చేశారు అసలు, చాలా చాలా అంటే ఇంచుమించు ఒక 15,000 మంది వచ్చారు అన్నమాట. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 5 కిలోమీటర్స్ దాకా స్టే చేశారు. వర్షం వచ్చి స్టార్ట్ అయింది మనకి, చూసారా వర్షం చాలా. చూసారా రెయిన్ 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 ప్రొటెక్షన్, హెడ్ ప్రొటెక్షన్, విలేజ్ హెడ్ ప్రొటెక్షన్. అసలు అరే నీళ్ళు పెరుగుతున్నాయరా, చూడండి మీరు కూడా చూడండి బీచ్ ఎలా ఎలా నీళ్ళు పైకి ఎక్కడాక వస్తున్నాయి. వర్షం చిరాకు వస్తుందేంటారు నీకు, తడిస్తే తడిసినట్టు ఉండట్లేదు కదా. తలకే బోట్లు రొంప రొంప టేస్ట్ టెన్సర్లేస్ట్లు ఇవన్నీ సిరాకు వచ్చేస్తున్నాయి. బాబా బాబా వర్షం వద్దురా బాబు, దాని పేరు చెప్తేనే భయపడుతున్నాం. అది వచ్చేదానికి మొత్తం ఇంకా సర్వనాశం చేసేద్దాం మొత్తం మనుషులు. బాబాబ్బా ఏమన్నా క్లైమేట్ అసలు చూసారు అది, ఇవన్నీ తోటలు సర్వే తోటలు అనమాట, సర్వే తోటలు కొబ్బరి తోటలు ఈ అసలు చెప్పలేనివి. శని ఈరోజు ఇంకా తక్కువ మంది వచ్చారు వర్షం పడడం వల్ల. అదే వర్షం లేదనుకోండి చాలామంది వస్తారు అన్నమాట. చూడండి ఈ అందాలు ఎవరన్నా వదులుకుంటారా? అసలు అసలు అసలు
గ్యాప్ లో నీళ్ళు వెళ్ళిపోతాయి. చాలా బాధ మనసులో పాపం ఫోన్ పాడైపోద్ది. అదే ఏ వర్షం అయితే వచ్చేస్తుంది. ఓకే చూసారా, యాక్చువల్గా ఇంకా చూపిద్దామని అనుకుంటున్నాం కానీ వర్షం అయితే వచ్చేస్తుంది. వర్షం అసలు ఆగిదట్టే లేదు. చినుకులు అసలు మా మన కోసం వచ్చినట్టుంది, మీకోసం ఇంకా ఇంకా చాలా ఉంది చూపించడానికి. కాకపోతే వర్షం చేసి చేయనిచ్చేదట్లేదు. ఎవరండి వర్షం చేయనిచ్చేటట్లేదు. సరే ఇదో చూద్దాం, పక్కన ఎక్కడ నాగి ఏమైనా వర్షం తగ్గుతుందేమో చూసి దాన్ని బట్టి చూపిద్దాం ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే మ్యాక్స్ వర్షం వల్లనే చాలామంది రాలేదు. ఇవాళ వర్షం కనుక క్లైమేట్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉండి వర్షం ఒకటి రాకుండా ఉంటే ఇప్పటికి చాలామంది కనిపించరు మనకు బీచ్లో. అంతమంది వస్తారు, చాలా కనిపించేవి అద్భుతాలు, వండర్స్. కానీ వర్షం మనకు ఛాన్స్ ఇచ్చేటట్లేదు. ఆ వండర్స్ మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ సరే ఏం చేస్తాం రా, అంతేనా పాసిబిలిటీ లేదు. వర్షం వచ్చేసి మొత్తం తడిసిపోతున్నాం, మీరు చూస్తారు లేదా? ఇది చూసారా సౌద్యంలో కొట్టుకుంటూ వచ్చింది. సౌద్యం నీళ్ళు ఎక్కడ నుంచి కొట్టుకొచ్చిందో తెలియదు కానీ కొట్టుకొచ్చింది మొత్తం. ఇంత పెద్ద ఒకసారి ఒక నాకు తెలుసు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక పెద్ద తాబేలు కొట్టుకొచ్చింది, చచ్చిపోయింది అనమాట. చచ్చిపోయింది పాపం, దాన్ని తీసుకెళ్ళి బతకలే, ట్రై చేశారు కానీ తీసుకెళ్ళి కప్పెట్టి పూజలు చేసి భోజనాలు పెట్టారు అప్పట్లో 10 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్. ఇంకా ఇవన్నీ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇవన్నీ కొట్టుకొచ్చినాయి అనమాట మనకి వాటర్లో. ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ వాటర్లో కొట్టుకొచ్చినాయి. ఇవన్నీ లాలీ లాలో లాలీ లాలో అలలు చూస్తుంటే ఇక్కడ ఉండి ఇంకాసేపు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. కానీ వర్షం మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఇప్పుడు అందులో వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారా, ఇవి కూడా ఇవి కూడా మనకు సముద్రంలో కొట్టుకొచ్చినాయి. ఇవన్నీ చూసారా, ఈ మొక్కలు, ఈ పచ్చందనం. అసలు గోదావరి, వెస్ట్ గోదావరి అంటేనే, పశ్చిమ గోదావరి అంటేనే అసలు పచ్చటి పొలాలకి వాటర్ రిసోర్సెస్కి చాలా. సరే ఇవి చూసారు కదా వర్షం అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో చేయకపోవచ్చు, ఇక కుదిరితే మళ్ళీ నెక్స్ట్ వర్షం తగ్గితే చేద్దాము, లేకపోతే లేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. ఓకే మనం వచ్చాం కానీ అంత పెద్ద వేస్ట్ అయిపోయింది అనమాట టైం. వర్షం ఆగిపోయింది అని వచ్చాం కానీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది, తడిసిపోతున్నాం మనుషులు. ఇక వీడియో తీయడానికి ఇంకా కుదరకపోవచ్చు, ఇక పక్కన కూర్చుంటాము. వర్షం ఏమైనా తగ్గితే మిగతా ఇంకొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట, ఈ ప్లేసెస్ చూపిస్తాను. వర్షం పడకపోతే ఇప్పుడే చూపించేద్దాం అనుకున్నాం కానీ వర్షం అయితే ఆటలే మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయింది, తడిసిపోతున్నాం మొత్తం. ఓకే వర్షం తగ్గిన తర్వాత చూపిస్తాను. అంతవరకు ఇంకోటి ఏంటంటే అందరూ మర్చిపోకుండా కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా ఉంటుంది, లైక్ చేసి ఇలా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మన వీడియోస్ చూస్తారు. ఓకే అంతవరకు సెలవు, బై. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం.